ప్రభుత్వాలు కేసులు మళ్ళీ మళ్ళీ అదే అంటే సరే ఉద్యమాలలో ముందుకు పోతున్నటువంటి క్రమంలో కేసులు అనేటువంటిది మామూలేనేమో కానీ కాకపోతే నేను యాభై ఏళ్లుగా ఈ సాంస్కృతిక రంగంలో పనిచేస్తున్నా అరుణోదయలో పనిచేస్తున్నా అరుణోదయ సాంస్కృతిక సంఘంలో నేను పెట్టాలనుకుంటే అరుణోదయగా పెట్టమనండి కానీ నా మీద పార్టీ ముద్ర జనశక్తి ముద్ర వేసి కేసులు పెడుతున్న తీరైతే నిజంగా బాధాకరం అంటే ఇది మరింత అణిచివేయడానికి గొంతు నొక్కడానికి చేసేటువంటి ప్రయత్నం ఇది అందుకని అది సరైనది కాదనేటువంటి మీరు పబ్లిక్ డొమైన్స్ లో ఉన్నారు జనం చూస్తున్నారు తెలంగాణ వచ్చిన తర్వాత మీరు చేసిన నిలువెత్తు పోరాటానికి ఒక ఆడబిడ్డగా తెలంగాణ ఆడబిడ్డగా మిమ్మల్ని కీర్తి పతాకానికి ఎత్తుకొని గౌరవించుకోవాల్సిన అవసరం అది జరగకపోయినా కానీ కేసులు 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 గతంలో కూడా చాలా పెట్టిండ్రు కానీ కరెక్ట్ ఏందంటే విచిత్రం ఏంటంటే అమర్ ఇరవై ఐదేళ్ళ అజ్ఞాతంలో ఉన్నప్పుడు కూడా నా మీద జనశక్తి ముద్ర లేదు ఎప్పుడైనా ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడైతే మేము పెట్టినామో మా పాట మా ఆట అప్పటి నుంచే పార్టీ ముద్ర వేసి కేసులు పెట్టడం అనేటువంటిది ఎక్కడ ఎవరు అరెస్ట్ అయినా ఎక్కడ ఏ రూపంలో ఎక్కడ ఏం అరెస్ట్ జరిగినా ఆ అరెస్టులో నా పేరు ఖచ్చితంగా ఉండడం దాని మీద జనశక్తి ముద్ర వేయడం అది కరెక్ట్ కాదు కదా మిమ్మల్ని ఇంటెలిజెన్స్ ఎత్తనో అట్లా మిమ్మల్ని పర్యవేక్షిస్తూనే ఉంటారు కదా ఎందుకు ఈ బూటకపు ఈ కేసులు ఇవి అంతా అదే అర్థం కాని సమస్య అంటే కొత్తగా మనకు అర్థమయ్యేది కూడా ఏం లేదు అణిచేతలో భాగంగా కొనసాగుతున్నటువంటిదే ప్రజా ఉద్యమాల మీద ప్రజా ప్రజా ఉద్యమకారుల మీద కొనసాగుతున్నటువంటి అణచివేత ఏందో అనుచేతలో భాగంగా మా మీద కూడా కొనసాగుతున్నది కొత్తగా చెప్పుకునేది ఓవరాల్ గా తీసుకున్నా ఇప్పుడు చాలా పెద్ద మనుషులు కూడా చాలా రోజుల నుంచి జైలు మగ్గ పెడుతున్నారు పోనీ మీరు అప్పుడంతా అంటే ఎవరం ప్రాయంలో ఉండి ఊవెత్తున ఉరుక్తున్న పరిస్థితులు రావు ఇప్పుడు తెలంగాణ వచ్చింది మరి ఏం చేస్తే పబ్లిక్ డొమైన్స్ కొంత ఆలోచించే పరిస్థితి మీరైతే ప్రజావేదికలకు సున్నితమైన వేదికలకు పోతున్నారు అది పబ్లిక్ అయితే చూస్తున్న పరిస్థితి మా పాటనే మాకు బలం మా మా డప్పు మా గజ్జలు అవే మాకు ఆయుధాలు ఇంకా కొత్తగా మేము ఆయుధం పట్టుకోవాల్సిన అంటే మీరే ఇంకొంచెం బలంగా అడుగుతలేరేమో ఇంకా ఉధృతం చేయాలనేమో మరి ప్రభుత్వాలు అంటే ఇంత సమాధానంగా ఉంటుంది ఎందుకది అదే సరే ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఈ పోరాటాలు ఇక మీకు పాము ముంగీస్లకు ఉన్నట్టు నడుస్తానే ఉన్నాయి మీరు ఎగుతూనే ఉన్నారు ఇక ఏం జరిగినా ఇప్పుడైతే మధ్యలో మిడిల్ డ్రాప్ అనేది ఉండదు